వెల్కమ్ టు వైఏటీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ నజర్ బీజేపీలో చెందిన మునుగోడు మండల కాంగ్రెస్ నాయకులు నేడు జోడేఘాట్లో కొమరంభీం ఎనభై రెండో వర్ధంతి భారత్ జూడో యాత్రను విజయవంతం చేయాలి నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు మునుగోడు బీఎస్పీ అభ్యర్థిని ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆహారంలో బల్లిపడి ముప్పై మందికి అస్వస్థత వాయుసేనకు కొత్త ఆయుధ వ్యవస్థ గాడ్ ఫాదర్ నాకు మర్చిపోలేని అనుభూతి మెగాస్టార్ చిరంజీవి దక్షిణాఫ్రికాతో నేడు రెండో వన్ డే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని లింకలపల్లి అనే గ్రామానికి పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా సీఎం కేసీఆర్ నియమితులయ్యారు కేవలం రెండు ఎనభై ఐదు మంది జనాభా ఉండే ఈ గ్రామానికి సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఎన్నికల ఇన్ఛార్జిగా రానుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది మునుగోడు మండలం నుండి కాంగ్రెస్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సునీల్ సులేమాన్ మరియు మునుగోడు మామిడి గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ తాటికొండ సంతోష సైదులు యాదవ్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ నాయకులు మొత్తం నూట యాభై మంది బీజేపీలో చేరారు కొమ్మర్రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని కార్యాలయంలోని వారికి కాషాయ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గిరిజనుల ఆరాధ్య దైవం కుమరంభీం ఎనభై రెండవ వర్ధంతి వేడుకలను ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా పోరుగడ్డ జోడేగార్లో నిర్వహించేందుకు ఐటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఉదయం కుమరంభీం మనవడు కుమరం సోనేరావు వారసులు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమాధి వద్ద ఐదు గోత్రాల జెండాను ఎగరవేసి పూజలు నిర్వహిస్తారు ఈ వేడుకకు మంత్రులు కేటీఆర్ ఇంద్రకిరణ్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు ముషీరాబాద్లో అడిక్మెట్ యూత్ అసోసియేషన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుమల ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో భారత్ జోడో ఆర్థిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని యూత్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈరోజు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వారికి చేసే మా మా లీడర్ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఎంతో ఎంతో కష్టపడుతున్నారు అయితే వాళ్ళకి ఏ ఆటంకం రాకుండా ఈ యొక్క యాత్ర సఫలీకృతం కావాలని చెప్పి అమ్మవారిని కోరుతూ మేము భారత్ జోడో మహా ఆర్తి కార్యక్రమం చేపట్టినాము మా డైనమిక్ లీడర్ రాహుల్ గాంధీజీ చేస్తున్న కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర సక్సెస్ఫుల్ కావాలనేసి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా నాయకుడు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేస్తున్న భారత్ జోడో యాత్రని విజయవంతం చేసుకోవాలని విజయవంతంగా నడవాలని ఎలాంటి అడ్డంకులు రావద్దని స్వయంగా అడిక్ ఉన్న అమ్మలు చెల్లెళ్ళు అందరూ అక్కలందరూ కలిసి ఈ రోజు అమ్మవారికి ప్రార్థన చేయడం జరిగింది మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే మిలాత్ ఉన్ నబీ వేడుకల నేపథ్యంలో సిటీ పోలీసులు హైదరాబాద్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మిలాద్ ఉన్ నబీ ర్యాలీని శాంతియుతంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు ర్యాలీలో ఎలాంటి ఘటనలు జరగకుండా సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు లా అండ్ ఆర్డర్కు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసే వారిపై నిఘా పెట్టామన్నారు మిలాద్ ఉన్ నబీ ర్యాలీ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ అంక్షలు ఉంటాయని ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికకు బహుజన్ సమాజ్ పార్టీ తమ అభ్యర్థిగా ఆందోజు శంకరాచార్యని ఖరారు చేసింది ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఇచ్చినట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు కాంచీపురం జిల్లా వలాజాబాద్ సమీపం నత్తలూరు ప్రాంతంలోని ప్రైవేట్ కారాగారం క్యాంటీన్లో బల్లిపడిన ఆహారం తిని ముప్పై మంది మహిళలు వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు నత్తలూరులోని బైకులు కార్లకు అవసరమైన కేబులను తయారు చేసే కర్మాగారంలో ఈ ఘటన జరిగింది భారత వైమానిక దళం కోసం నూతనంగా ఆయుధ వ్యవస్థ బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని భారత వాయుసేన చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ప్రకటించారు ఈ వెపన్ సిస్టమ్ బ్రాంచ్ కింద అత్యాధునిక ఆయుధాలు వినియోగంలో వైమానిక సిబ్బంది శిక్షణ పొందుతారని తెలిపారు దీని ద్వారా ఏటా వైమానిక శిక్షణ కోసం వెచ్చించే మూడు వేల నాలుగు వందల కోట్లు ఆదాకానుందన్నారు ఐఏఎఫ్ తొంభై వార్షికోత్సవాల్లో భాగంగా చెన్నైగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు నర్సరావుపేటలో మహానాడు జరుగుతున్నందున ఈ నియోజకవర్గం నుంచి భారీగా జనసేకరణ చేయాలని నేతలు నిర్ణయించారు ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తున్నారో అంచనాలు రూపుదిద్దుకుంటున్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్య నేతలు మహానాడు హజరు కానున్నారు ఈ క్రమంలో నర్సరావుపేటలో ఈ నెల పన్నెండవ తేదీన నిర్వహించే తెలుగుదేశం మినీ మహానాడు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి మరమగ్గంపై పరిమళాలు వెదజిల్లే పట్టు చీరను తయారు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ మరోసారి ప్రతిభ చాటాడు ఇరవై ఏడు రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి పరిమళాలు పట్టు చీరను మరమగ్గంపై నేసి అందరినీ దృష్టిని ఆకర్షించాడు చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్తు ఆలోచనతో తయారు చేసిన ఇరవై ఏడు సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఆవిష్కరించారు ఈ చీరకు సిరిచందన పట్టుగా మంత్రులు నామకరణం చేశారు ఈ సందర్భంగా యువ చేనేత కళాకారుడు విజయ్ ను మంత్రులిద్దరు అభినందించారు గాడ్ఫాదర్ మూవీ సక్సెస్ మింట్లో చిరంజీవితో పాటు చిత్ర బృందం పాల్గొంది ఠాగూర్ తర్వాత అంత పవర్ఫుల్ సినిమా ఇదేనని గాడ్ఫాదర్ సినిమా తనకు మర్చిపోయి అనుభూతి ఇచ్చిందన్నారు థియేటర్స్కి రానివారు కూడా థియేటర్స్కి రప్పించే సినిమా ఇదని చిరు అన్నారు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ చేజరకుండా ఉండాలంటే ఆదివారం జరిగే రెండో మ్యాచ్లో భారత్ గెలిచి తీరాల్సింది తొలి వన్డేను ఆఖరి ఓవర్లో కోల్పోయినా ఆ మ్యాచ్లో బౌలింగ్ బ్యాటింగ్లో ఆశించిన మేర పోరాటం కనిపించలేదు అందుకే రాంచీలో జరిగే రెండో వన్డేలో ఫలితం సానుకూలంగా రావాలంటే జట్టు బౌలింగ్ గణనీయంగా మెరుగుపడాల్సిందే ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ న్యూస్